రమ్మంటూ ఎన్ని చేతులు, కొత్త రాత రాయమంటూ ఎన్ని గీతలు. రానున్న శకం రామన్న శకం అంటున్న రథం చైతన్య రథం. సరికొత్త పథం జన చిత్తరథం, నెరవేర్చుటకై ఉరి వేషపథం. జాగృతికై శంఖారవమయ్యలు గెత్తిన కదనకు తూహల నాదం. రమ్మంటూ ఎన్ని చేతులు, కొత్త రాత రాయమంటూ ఎన్ని గీతలు. విద్య, వైద్యం, సమ న్యాయం, వ్యవసాయం, నాలుగు సంబాలుగా నవ సమాజ నిర్మాణం జరగాలి. ఇంతవరకు కొందరే అధికారాన్ని అనుభవిస్తున్నారు. సామాజిక న్యాయానికి శ్రీకారం జరగాలి. బడుగు బలహీన వర్గాలు కూడా అసెంబ్లీలో ఉండాలి. ఎన్నడూ చెరగని ఘనతగా నిలిచిన మన కథ అప్పుడే మరిచారా. కేవలం ఓటేసే ఒకవేళగానే మన ఉనికి ఉన్నదని అంటారా. చరితలో మన చేబ్రాలుని చెరిపి వేసినారా. ఎవరిది పరిహాసం, ఏమైంది మన రోషం అని తెలుగు జాతి కోసం ఎలుగెత్తిన ఆక్రోషం. ఇదిగో ఇప్పుడే కాశి అమావాసకైనా రేపదే పసిడి వెలుగుండదా. మరో ప్రపంచపు నవోదయానికి ప్రసూతి నొప్పుల ప్రభాతమా, శుభాల సేద్యపు మహోద్యమానికి ఫలాన్ని ఎత్తిన ప్రయత్నమా. ఏళ్ళ కన్నీళ్ళ కడగళ్ళ పైన నమ్మకం నావై నడపరా. జనాభా లెక్కల జనాల తరపున జగత్తు గెలిచే పతాకమా, అనేక ప్రశ్నల జవాబు చెప్పని అహాన్ని అణచిన ప్రతాపమా.